అతను విండి ఒక గిన్నె తీసుకురమని తీసుకురాలే నాకేం ఎవరి తర్వాత ఎవరు బాగా చూడు నా ఫోన్ ఏది ఏదో. హ్యాపీ టీచర్స్ డే యోధా. సో ఈరోజు వాళ్ళ స్కూల్లో టీచర్స్ డే సెలబ్రేషన్స్ కోసం యోధా వెళ్తుంది. ఫోన్ ఏడు పెట్టినా నేను ఏదమ్మా పారాని పెట్టాలా ఇప్పుడా? జస్ట్ ఐరన్ చేయడానికి నాకు నడుము నొప్పులు వచ్చేసినాయి పొద్దున్నే. కానీ టీచర్స్ డే గురించి అందరికీ తెలియాలండి. పిల్లలు, ప్రతి పిల్లలు పేరెంట్స్ చెప్పాలి, స్కూల్లో చెప్తారు, పేరెంట్స్ కూడా చెప్తూ ఉండాలి టీచర్స్ యొక్క వాల్యూస్ ఏంటనేది. నా లైఫ్కి మా టీచర్ సుజాత గారు నాకు రోల్ మోడల్, అండ్ అలాగే నా లైఫ్కి చాలా ఇంపార్టెంట్. తను లేకపోతే నేను లేను అసలు. ఇప్పుడు తెనాలిలో చేస్తున్నారు మా సుజాత మేడం గారు. ఏది నా ఫోను? మమ్మీ ఫోన్ ఏది? ఒకసారి ఫోన్ చేయవా బిడ్డ, ఇది ఒకసారి ట్రై చేయను. అది అమ్మ ఫోన్. నా ఫోన్కి దొంగలు వచ్చారంటవా? పైన నువ్వు మొక్కలు చూడలే కదా యోగా, మీ బయట యోధా ఛానల్ వాళ్ళకి చూపించేసేస్తా. ఇక్కడ ఉంది ఆ ఫోను. ఉందా? ఏమిటి లోపల చూడు. ఫోన్ ఏది సుంత నాది? ఎక్కడుంది లోపల? నైట్ కాదు. ఏమో అక్కడ వినాయకుడి నిమజ్జనం చేశాము, తన కోసం చెట్లన్నీ ఏర్పాటు చేశాము. అంటే ఇవి కొనుక్కొచ్చాము, ఇంత కలిసి వస్తుందని చెప్పేసి. చూపిస్తా మీకు మా చెట్లు. 1, 2, 3, 4. అమ్మా ఏ వావ్, ఇది యాక్చువల్గా 5th day అనుకుంటా. మొక్కలు వచ్చాయి దీంట్లో చిన్నగా, ఇంట్లో పెద్దగా వచ్చేసాయి. ఇంట్లో బెండకాయ, పచ్చిమిర్చి చాలా వచ్చేసాయి. ఇంకా ఈ రెండిట్లో రావాలి. ఇది వచ్చింది, ఈ రెండిట్లో ఈ దీంట్లో రావాలి, దాంట్లో చివరిలో రావాలి. వావ్ వావ్, ఫీల్ సో హ్యాపీ. సూపర్ కదా, సంచలనం బాగా వస్తుందా? ఎక్కడయ్యా? అమ్మయ్యా యోధా నింపేసి రావాలి స్కూల్లో. అంత పెద్ద జుట్టు చిక్కు తీయాలంటే
అంత పెద్ద చుట్టూ అంత ప్రాబ్లం కాదు. ఎస్పెషల్లీ నీ బిడ్డది ఇచ్చాను పెద్ద బిడ్డది. నా చిన్న బిడ్డకైతే జడేసుకోవటం వచ్చు, నన్ను ఇబ్బంది పెట్టదు. చిన్న జుట్టు, చిన్న జుట్టు ఏం వేసుకుంటుందా లేదా యోదా, ఎటు వెళ్ళి వేసుకుంటుంది. ఎందుకే ఉష్ అంటున్నా, నాకా నొప్పులు వచ్చింది ఇక బాగా చూసి. ఎవరో ఒకళ్ళు కొంచెం చిక్కు తీసే మిషన్ కనిపెట్టండి, నొప్పి రాకుండా. నూనె ఎంత రేట్ అయినా కొంటాం మేము, అప్పు చేసానో కొంటాం మిషన్. అంటావు అంటావు అప్పుడు ఎటు వెళ్ళింది, దానికి కరెంట్ ఉండాలి చిక్కు తీయాలంటే. ఏదో ఒకటి వాయిస్ ఎంత పోయింది యోదా, నాకు తొందరగా వాయిస్ రావాలని కోరుకోండి, లేకపోతే ఇంట్లో మాట్లాడేటోళ్ళు ఉండరు. అసలు ఎప్పుడు తలకే వంచకూడదు అని మీరే చెప్పారు. తొందరగా టైం అయితే చిక్కు మచ్చింది, నొప్పి వస్తుంది నువ్వే వస్తుంది. మరి ఆగు మచ్చింది ఉన్న జుట్టు మొత్తం ఆగములు చిక్కుంది. సరే ఇట్లా ప్లగ్ ఫ్లక్ ఫ్లక్ పెట్టి పంపేనా? పంపి. ఇక ఎట్లా పాపడా? నార్మల్గా ఇట్లా పప్పులా పెట్టి కట్ వచ్చిందా? మళ్ళీ అంత కానీ అంటూ అన్ని రూల్స్ చెడుతూ నాకు అట్లా వచ్చింది అడుగుతుంది. ఏది చూడు పాపడు వచ్చిందా? ఏందమ్మా సోది పెళ్ళాన్ని ఉండి మొగుడుతో జల్లేపిస్తాను, నిన్ను పిచ్చ తిట్టి తిడతాడు ఒక్కొక్కరు. నా జుట్టు వేసుకురా, నాకే చాదు కట్టే చూడు. ఎంత జుట్టు ఊడిపోయింది రోజు ఈ గదిలో జుట్టు అంటే నాదే ఊడిపోయింది తెలుసా, నాదే ఊడిపోయింది జుట్టు. బాగా జుట్టు బాగా ఊడిపోయింది, నాకు చిక్కు తీసుకోవడం రాదు. టైం ఎంత? 8:20 అవుతుంది. కదలకు నాన్న, మరి ఇక్కడ చిక్కు పడుతుంది, నేనేం చేయను చెప్పు. సరే వద్దండి వదిలేస్తామని ఇష్టం ఆగి వదిరా మాకు. అందుకే చెప్తా ఒక నువ్వు 6 గంటలకే 7 గంటలకే తెల్లవారుజాము లేచి జుట్టు ముందు తీసుకో ఫస్ట్. దాడావుళ్ళో జడేయాలంటే అసలు వెయ్యాలి, మరి నువ్వు కదలకుండా ఉండాలా? అవి ఊసింత చేతిలో ఉన్నాయి ప్లగ్. సరే అన్ని క్లిప్స్ అనంతంలోనే ఉన్నాయి తెలుసా, మొత్తం ఒక బండిల్ బండిలు. నేను బుజ్జతో ఇంట్లో చూసాను, మొత్తం ఎట్లున్నాయి అమ్మా, కుప్పలు కుప్పలు. స్నేక్ ఇలా పడగలిపితే ఓచుకో, ఇక క్లిప్ పెడి మళ్ళీ పెట్టుకో ప్లక్కరు. అవి కుచ్చుకునే పిన్నులు కాదు యోదా, ఎంత లూజ్ అయిపోద్ది. అసలు బాగా యోదా లూజ్గా అయిపోతే స్కూల్లో చిక్కలు చూపిస్తావు యోదా, లూజ్ అయిపోయింది యోదా. ఒక పోనీ వేసి పడేస్తా అసలు, నాకు కామ్ వచ్చిందంటే వీడియో కోసం ఫ్యాన్ పని చేస్తే. తలకాయ చెప్తావా యోధ అట్లా ఇట్లా ఉంచాలా? ఎటు చెప్తాడు చెప్తే ఎట్లా కూతుంది? ఏను ఇట్లా ఫోల్ చేసేసి ప్లక్కర్ పెట్టండి, పెడుతున్నాం. ఈసారి సెట్ అవ్వవి జుట్టుకి ఇప్పుడు అన్ని అన్న ఎక్కడ పెట్టింది ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి వస్తుంది ఏ స్టైల్ వేసుకొని. నువ్వు అసలు అసలు నువ్వు నిజంగా అమ్మాయి అయితే జడలు నేర్చుకో, నేర్చుకోను అంత పెద్ద జడలు. ఈ పెద్ద జడలు ఏం లేవు, ఇవి అసలు చిక్కు రాదు మెయిన్.
నీకు లావు నేను అదొక వంకతో నాన్న చేస్తా అన్ని పనులు అట్లా వదిలేసి మళ్ళీ బండి మీద వెళ్ళేసరికి జుట్టు ఎడదట్టే పెద్దో అందుకే చిన్న తీసుకొచ్చిండు చంపపిండిలంట కబోర్డ్ లో సపరేట్ గా నేను పెట్టుకుంటా వీళ్ళు ఆడేసాల నేను ఎప్పుడు తీసుకుందో తీసింది మొత్తం తీసింది అసలు నా హ్యాండ్ బ్యాగ్ లో ఉన్నాయి కూడా తీసింది యోదా నా దగ్గర ఉన్న క్లిప్స్ కూడా అన్ని తీసేసుకుంది మళ్ళీ నాకే దొరక ఒక్కోసారి పెట్టుకోవడానికి నాకేం చెప్పండి ఇప్పుడు బీపీ లో ఉన్నా బీపీ మాట్లాడుతూనే ఉంది నాకు తలనొప్పి వస్తుంది పోయి చెప్పి రా బాబు మాట్లాడద్దు కొద్దిసేపు ఆగమని సైలెంట్ గా ఉండమని ఎడిటింగ్ చేస్తానంటే వాడొచ్చి నాకేంచి కావాలి చెప్తున్నాడు మిషన్ కాదు ఈసారి హెయిర్ స్టైల్ వేసే వాళ్ళని ఇంటి రమ్మనాలి అంతేగాను నేర్చుకో నేర్చుకోను అది నువ్వు హెయిర్ స్టైల్ నేర్చుకోను నేనైతే రోజు రెండు జల్లు ఏమంటాయి సార్ స్కూల్కి వెళ్ళినప్పుడు అంతేగా కార్తీక ట్రీట్మెంట్ తీసుకోవాలి వద్దు అట్లా రబ్బర్ బ్యాండ్ పెట్టకపోతే అల్లుకోని కదా కొంచెం రబ్బర్ బ్యాండ్ కదా ఉందా తీసుకెళ్ళు దబ్బుకునే అవసరం లేదు టీచర్ అని హెల్ప్ చేస్తారు కూలి తెమ్మని తెచ్చినోడు కానీ నిన్న పూలు ఉంటాయి ఎంత అందంగా ఉంటుంది ఏం పట్టట్లేదు అమ్మా చాలు ఇక టైట్గానే ఉంటుంది జుట్టు అండి నీళ్ళేండి ఊడిపోదు ఇక పారాణి అవసరం లేదు ఇయర్రింగ్ అది పెట్టేసుకో చైన్ పెడితే ఆడ లేదు సోఫాలో ఉంది ఇయర్రింగ్స్ ఇవా దీనికి దీనికి రెండు జతలు వచ్చాయి సక్రం మీద వక్రం పడుతుంది అది ఇట్లా పక్కకు తిరిగిపోతూ ఉంటది కదా అది అంతే యోదా ఇక్కడ పూసలు ఉండటం వల్ల అది ఒక్కోసారి ఇలా మెలకబడినట్టు అవుతుంది మమ్మీ మన చెట్టు పూలు ఉన్నాయి కోస్తాను ముగ్గులా పూలు రండి ఎక్కడ పెట్టాలా
బ్రష్ ఉందా? చిచి బ్రష్ ఉందా? ఇవ్వు. అందుట్లో 8:30 అవుతుంది, నీకు టైం అవ్వట్లే కదా. మరి పారాని ఎందుకు? పారాని పారాని బ్రష్ సెపరేట్ పెట్టుకోవచ్చు కదా యోధా. ఆ కదా అందులోనే ఉంటది గుంజు, అటువైపు దాని గుంజు, ఇక్కడ ట్రైల్ గుంజు. ఇది కవర్ లో పెట్టుకున్నా షాలు. టీచర్స్ అంటే అమ్మ నాన్న గురువు, కనిపించే దైవాలతో సమానం. ఇది మనకి కనిపించే దైవాలు, వాళ్ళే ఫస్ట్ గురువు అనే వాళ్ళ ఎంత గొప్ప స్థాయి అంటే వాళ్ళది మాటలో చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కాకపోయినా వేరే వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళ పిల్లలు అనుకొని జ్ఞానాన్ని అంత తెలివితేటలో అందిస్తారు. గ్రేట్. ఒక బాక్స్ కూడా లేదు, ఎక్కి పడిపోద్ది నాన్న. ఇది నేను సీసాలో పెట్టుకున్నా కదా, ఇది అసలు ఇది అర్జెంట్. ఒక బాట దగ్గర తగ్గిన పడిపోయింది ఇది డ్రాప్స్. ఫస్ట్ సీసాలు పడుకో. కానీ రెడ్ కలర్ బాగుంది కదా, కొన్ని పింక్ షేడ్ వస్తే బాగు, నాకు నచ్చదు. ఇదే బాగుంది, ఇది తెప్పించుకోవాలి. నువ్వు ఇండి అక్కడ గిన్నె తీసుకురమ్మని తీసుకురాలే. నాకేంది కర్మకు కావచ్చు, ఇలా కావాలంటే బాగుంటుంది. ఇట్లా పెట్టినానా?